ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 2019లో బీజేపీలో చేరే కంటే ముందు ఆ పార్టీ తనకు డబ్బులు ఆఫర్ చేసిందని పాటిల్ నిన్న విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. బీజేపీ డబ్బులు ఆఫర్ చేసినప్పటికీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే ఆ పార్టీలో చేరాను, తనకు డబ్బులు వద్దు, ప్రజలకు సేవ చేసేందుకు మంత్రి పదవి కావాలని అడిగాను. ఆ మేరకు బిఎస్ ఏడేయూరప్ప సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనకు మంత్రి పదవి వరించింది. కానీ బసవరాజు బొమ్మాయి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన మంత్రి పదవి ఊడింది. ప్రస్తుత ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి ఎందుకు రాలేదో తెలియడం లేదన్నారు. అయితే త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో తనకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తానని బసవరాజ్ బొమ్మాయి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే పాటిల్ పేర్కొన్నారు. కాగా కద్వా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పాటిల్ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2019 జూలైలో జేడీఎస్ కాంగ్రెస్ మద్దతుదారులైన 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో సంకీర్ణ ప్రభుత్వం పథకానికి దారితీసింది. ఆ 16 మంది ఎమ్మెల్యేలో పాటిల్ కూడా ఒకరు.